फिफ्थ क्लास वर्कबुक मूडव पाठम द नेकलेस क्लुप्तंगा तेलुसुकुंदा वर्कशीट 3.1 डिक्शनरी सहाय तो मीनिंग्स रायंडी अनिच्चाडु मनम गनक जागृतगा चूसिनट्लयिते इच्चिन डिक्शनरीलो ई पदालन्नी कूडा चक्कगा वेतिकिते दोरुकुतुन्नायि अंदुलो मोदटिदि अकेशन पदम डिक्शनरीलो 103वा पेजीलो उंदी अकेशन अंटे ईवेंट अनि बारो अनेदि 18वा पेजीलो उंदी टू गेट ए लोन अनि మిగతా పదాలు కూడా జ్యువెలరీ అబ్సల్యూట్లీ ఇన్విటేషన్ కూడా మనకి చక్కగా దొరికాయి తర్వాత పట్టికను అనుసరించి సరైన సెంటెన్సెస్ రాయండి అని ఇచ్చాడు దీనిలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఐ యు వి దేకి డోంట్ హ్యావ్ తో అలాగే హీ షీకి డజంట్ హ్యావ్ తో మనం మిగతా సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి ఈ సెంటెన్సెస్ రాయడం మనందరికీ చక్క కూడా చాలా బాగా తెలుసు 3.2 లో రైట్ ద మిస్సింగ్ లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అండ్ రాసాడు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే డ్రెస్సింగ్ నెక్లెస్ డైమండ్ బ్రాస్లెట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం ట్రెంబల్డ్ చూస్ మొదలైన పదాలకు ఎక్కడెక్కడైతే లెటర్స్ మిస్ అయ్యాయో వాటిని మనం వెతికి చాలా చక్కగా రాయవచ్చు అక్షరాలతో మీనింగ్స్ రాయండి అని ఇచ్చాడు ఈ పట్టికలో మనం వాటిని రాసాము ఇలాగే రాయనవసరం లేదు మనకు తెలిసిన విధంగా మనం రాసుకోగలం ఇది ఉదాహరణకు మాత్రమే కొన్ని రాయడం జరిగింది అవసరమైన చోట క్యాపిటల్ లెటర్స్ కామాస్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ పెట్టాలి ఇందులో మనం చూసినట్లయితే జేన్లో జే క్యాపిటల్ లెటర్ పెట్టాలి ఆ తర్వాత టేబుల్ పక్కన కామా పెట్టాలి ఆ తర్వాత బాక్స్ పక్కన కామా ఉంచాలి దాని తర్వాత సెట్ పక్కన కామా ఉంచాలి తర్వాత చూజ్లో ఇన్వర్టెడ్ కామాస్ సి దగ్గర స్టార్ట్ చేసి డియర్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ని క్లోజ్ చేయాలి సి క్యాపిటల్ పెట్టాలి చూజ్ పక్కన కామా పెట్టాలి డియర్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి ఎస్ క్యాపిటల్ పెట్టాలి నెక్లెస్ పక్కన కామాకి జిమ్స్ పక్కన ఫుల్ వర్క్షీట్ 3.3లో ఇచ్చిన పట్టికలో ఆర్నమెంట్స్ని గుర్తించి సర్కిల్ చేయాలి ఇంకా అవసరమైతే కలర్స్ వేయాలి రింగ్ బ్యాంగిల్ నెక్లెస్ యాంక్లెట్ బ్రాస్లెట్ చైన్ మొదలైనవి తర్వాత పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అని ఇచ్చాడు ఇది చాలా సులభంగా రాయగలము ఇందులో ఒకటి మనం చూసినట్లయితే మ్యాడ్లీ లౌడ్లీ ఫాస్ట్ స్లోలీ స్వీట్లీ క్విక్లీ అని ఇచ్చాడు ఫాస్ట్కి మాత్రం పక్కన లీ పెట్టలేదు ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ జస్ట్ ఫాస్ట్ ఇప్పుడు కూడా ఫాస్ట్లీ అని రాయకూడదు జస్ట్ ఫాస్ట్ అని మాత్రమే రాయాలి తరువాత 3.4లో కింది ఎక్స్ప్రెషన్స్ చదివి ఎవరన్నారో టిక్ చేయండి అని అన్నారు గుడ్ మార్నింగ్ జేన్ అని మటిల్డా అని చెప్పింది డూ ఐ నో అని జేన్ చెప్పింది హౌ మచ్ యు హ్యావ్ యు చేంజ్డ్ అని జేన్ చెప్పింది యు డిడెంట్ నోటీస్ డిడ్ యు అని మటిల్డా చెప్పింది ఇట్ వాస్ వర్త్ ఓన్లీ 500 francs అని జేన్ చెప్పింది తరువాత పారాగ్రాఫ్లోని ఈడీఓస్ని గుర్తించి రాయండి అని ఇచ్చాడు మనం బాగా చూసినట్లయితే లుక్ సర్ప్రైజ్డ్ అడ్రెస్డ్ ఆస్క్డ్ చేంజ్డ్ హ్యాపెన్ హ్యాల్టెడ్ స్మైల్డ్ అనే పదాలను మనం గుర్తించవచ్చు తరువాత సరిచేసి రాయండి అని ఇచ్చాడు ఇందులో మనం చూసినట్లయితే ఒకటోది సడన్లీ రెండు అడ్రెస్డ్ మూడు చేంజ్డ్ నాలుగోది డైమండ్ ఐదోది ఇన్నోసెంట్ ఆరోది ఇమిటేషన్గా మనం గుర్తించగలము తరువాత వర్క్షీట్ 3.5లో కాన్వర్జేషన్ చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చాడు ఒకటవ ప్రశ్నలో హూ ఈజ్ మాటిల్డాస్ ఫ్రెండ్ అని ఇచ్చాడు దానికి జవాబుగా జేన్ అని మనం రాయొచ్చు వై వాజ్ మాటిల్డా హ్యాపీ అని ఇచ్చాడు దానికి జవాబుగా మాటిల్డా మెట్ హెర్ ఫ్రెండ్ అని రాయవచ్చు మూడవ దానికి మాటిల్డా రీప్లేస్డ్ ద డైమండ్ నెక్లెస్ విత్ అన్ ఇమిటేషన్ నెక్లెస్ అని రాయవచ్చు నాలుగవ దానికి నాట్ రియల్ అని ఐదవ దానికి మాటిల్డా సఫర్డ్ 10 years టు రీపే ద లోన్స్ ఫర్ రీప్లేసింగ్ ఎ ఫేక్ నెక్లెస్ అని రాయొచ్చు తరువాత 3.6లో సరైన స్పెల్లింగ్స్తో పూరించండి అని ఇచ్చాడు ఒకటోది ఆర్టిసన్ రెండవది డెలికసీ
మూడవది యాంగియస్, నాలుగవది గ్యాస్ట్లీ. ఈ స్పెల్లింగ్స్ని మనం చాలా బాగా టెక్స్ట్ బుక్లో వెతికితే దొరుకుతాయి. దాని తర్వాత జతపరచండిలో భాగంగా టాకింగ్ టాయ్, వాకింగ్ స్టిక్స్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రింకింగ్ వాటర్, ఫ్లోయింగ్ రివర్ అనే వాటిని మనం జతపరచవచ్చు. తర్వాత యాడ్జెక్టివ్స్ని అండర్లైన్ చేయండి అని ఇచ్చాడు. ఒకటో సెంటెన్స్లో ఎయిట్ అనేది యాడ్జెక్టివ్, రెండో సెంటెన్స్లో బ్లోయింగ్ అనేది, మూడో సెంటెన్స్లో టాకింగ్ అనేది, నాలుగో సెంటెన్స్లో డ్రైవింగ్ అనేది, ఐదో సెంటెన్స్లో వాషింగ్ అనేది యాడ్జెక్టివ్స్. వర్క్షీట్ 3.7లో సరి అయిన యాడ్జెక్టివ్ ఆర్డర్ను ఎంచి రాయండి అని ఇచ్చాడు. దీనికి మనం మన టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 42లో ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ని చూస్తే చక్కగా రాయగలుగుతాం. రెండవ దానికి ఇంట్రెస్టింగ్ ఓల్డ్ అని, మూడవ దానికి ఏ బిగ్ లవ్లీ అని, నాలుగవ దానికి బిగ్ బ్లూ అని మనం రాయగలం. ఐదవ దానికి యాన్ ఎక్స్పెన్సివ్ మొబైల్, ఆరవ దానికి ఏ రౌండ్ డెలీషియస్, ఏడవ దానికి ఏ బ్యూటిఫుల్ ఓల్డ్, ఎనిమిదవ దానికి మాత్రం మనందరం కూడా లాస్ట్ టూ అని రాయాలి. ఇది ఎక్కువగా మనం క్రికెట్ చూసిన వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. లాస్ట్ టూ బాల్స్ అని, లాస్ట్ టూ అవర్స్ అని అంటాం. తొమ్మిదవ దానికి లిటిల్ రెడ్, పదవ దానికి ఫ్రెంచ్ డెలీషియస్ అని మనం రాయవచ్చును. తరువాత చూసుకున్నట్లయితే లెసన్లోని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లను గుర్తించి రాయండి అన్నాను. టెక్స్ట్ బుక్ మొత్తం చూసినట్లయితే మనకి ఒకే ఒక క్వశ్చన్ దొరికింది, అది వాట్ ఈజ్ ద మ్యాటర్ విత్ యూ. నెక్స్ట్ది ఎగ్జిస్ట్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్ ఉంది. అదేంటంటే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 39లో హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్ అనేది కూడా రాయచ్చు. తరువాత సరి అయిన క్వశ్చన్ వర్డ్స్తో పూరించండి అని ఇచ్చాడు. ఒకటోది వాట్ ఈజ్ యువర్ నేమ్, రెండోది హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో, మూడోది హౌ డు యూ గో హోమ్, నాలుగోది వేర్ ఈజ్ యువర్ స్కూల్, ఐదోది వెన్ ఈజ్ యువర్ బర్త్డే అని మనం చక్కగా రాయగలం. ఇది క్లూస్ ఆధారంగా ఎగ్రీ డిసెగ్రీ స్టేట్మెంట్స్తో పూరించండి అని ఇచ్చారు. ఒకటోది యు ఆర్ యావ్సమ్, దీనికి మీరు ఎగ్రీ అయినట్లయితే ఎగ్జాక్ట్లీ కానీ అబ్సల్యూట్లీ కానీ రాయొచ్చు. రెండవ దానికి అవర్ హెడ్ మాస్టర్ ఈజ్ వెరీ గుడ్ దానికి కూడా మీరు ఎగ్రీ అయితే యు ఆర్ ఆల్ రైట్ అని రాయొచ్చు. అలాగే మిగతావి కూడా మనం రాయగలం. వర్క్షీట్ 3.9లో చిత్ర కథను పరిశీలించి కింది ఇవ్వబడిన సెంటెన్స్ను ఆర్డర్లో రాయండి అని ఇచ్చాడు. అక్కడ మనకి 7 సెంటెన్సెస్ ఇచ్చాడు. వాటిని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం రెడ్డింగ్తో మనకి గుర్తుపట్టే విధంగా రాసాం. ఒకటోది వన్స్ అపన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ పూర్ వుడ్ కట్టర్, అలాగే లాస్ట్కేమో ద వుడ్ కట్టర్ బికేమ్ రిచ్ అని రాయవచ్చు. చిత్రం ఆధారంగా ఇది రాయగలం. తరువాత సరి అయిన జవాబును ఎంచి బ్రాకెట్లలో ఉంచండి అని ఇచ్చాడు. ఒకటో దానికి ఆన్సర్గా రజని అని, రెండవ దానికి కర్చిఫ్ అని, మూడో దానికి గ్రేష్మ అని, నాలుగవ దానికి షీ వాంటెడ్ టు బి ఆనెస్టీ, ఐదవ దానికి హరీడ్లీ అని, చివరగా పాఠాన్ని చదివి జవాబులు రాయండి అని ఇచ్చాడు. ఒకటవ ప్రశ్న వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ వాజ్ మాటిల్డా, దానికి సమాధానంగా మాటిల్డా వాజ్ ఏ ప్రెట్టీ అండ్ అడ్మైరబుల్ గర్ల్ బార్న్ ఇన్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ పూర్ ఆర్టిసన్ ఇన్ ప్యారిస్ అని రాయవచ్చు. అలాగే మిగతా ప్రశ్నలు కూడా జవాబులు మనకి ఈ క్రింది విధంగా రాయగలము. తర్వాత వాజ్ ద లాస్ట్ నెక్లెస్ ఏ రియల్ వన్ అని ఇచ్చాడు. దీనికి జవాబుగా ఇట్ వాజ్ నాట్ ఏ రియల్ వన్, ద లాస్ట్ నెక్లెస్ వాజ్ అన్ ఇమిటేషన్ అని రాయవచ్చు. మిగతా ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇక్కడ చూపించిన విధంగా మనం రాయగలము. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్.